మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. హనుమంతుడు, హనుమాన్, ఆంజనేయుడు, ఇలా రకరకాలుగా పేర్లు కలిగిన వాడు ఆంజనేయ స్వామి. ఏ పేరుతో పిలిచినా పలికే హనుమంతుడికి భక్తులు చాలా ఎక్కువే. బలవంతుడు, శక్తి సామర్థ్యాలు కలిగినవాడు. అందుకే హనుమాన్ గురించి తెలుసుకోగానే ముందుగా గుర్తు వచ్చేది ఆయన బలం. అంతేకాదు, హనుమంతుడంటే ధైర్యానికి మారుపేరు. ఆంజనేయుడిని ఎక్కువగా పూజించడానికి ముఖ్య కారణం అతని నిజాయితీ, మానవత్వం, బలం, జ్ఞానం, నిజమైన భక్తిని కలిగి ఉండటమే. హనుమంతుడికి ఉన్న భక్తి పారవస్యం ఎవ్వరిలోనూ చూడలేము. అంతటి గొప్ప భక్తిని సీతారామ లక్ష్మణులపై ఆంజనేయుడు చూపించాడు. అంతేకాదు, పిల్లలు, యువతరానికి చాలా ఆదర్శంగా నిలిచే గొప్ప దైవం హనుమంతుడు. ఎంత గొప్ప స్థానంలో ఉన్నా వినయ విధేయతలతో ఎలాంటి మార్పు లేకుండా సాధారణంగా ఉండటమే గొప్ప లక్షణం. అలాంటి గొప్ప నీతి కలిగిన వాడు హనుమంతుడు. శత్రువు తనకంటే 100 రెట్లు బలవంతుడైనా సరే తనలోని ధైర్యాన్ని మాత్రం కోల్పోడు. తాను ఎంత గొప్ప వ్యక్తి అయినా తనను తాను శ్రీరాముడికి అర్పించుకున్న గొప్ప భక్తుడు. అంతేకాదు, సహాయం చేసే గొప్ప గుణం ఉన్న ఆంజనేయుడిలో గొప్ప గుణం ఉంది. శ్రీరాముడు మరియు సుగ్రీవుణ్ణి కలయికలో హనుమంతుడు ప్రత్యేక పాత్ర పోషించాడు. తనకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చడానికి ఎన్ని కష్టాలైనా ఓర్పుతో ఓర్చుకునే గొప్ప లక్షణం కలిగినవాడు. ఇన్ని గొప్ప లక్షణాలు కలిగిన హనుమంతుడు ఆదివారం లేదా మంగళవారం రోజుల్లో తమలపాకులతో పూజలు చేస్తే చాలా మంచి ఫలితాలు కలిగిస్తాడని పండితులు చెప్తున్నారు. ఏ దేవుడికి జరిగిన విధంగా ఆంజనేయ స్వామికి తమలపాకుల సేవను అత్యంత గొప్పగా ఆదివారం చేస్తారు. అసలు ఆంజనేయును తమలపాకులతోనే ఎందుకు పూజిస్తారు? ఆంజనేయుడికి తమలపాకుకు ఉన్న సంబంధం ఏమిటి అని ఆలోచిస్తే పురాణాలలో చాలా కథలు వినిపిస్తున్నాయి. ఈ భూ ప్రపంచంలో ప్రతిదానిని బ్రహ్మ సృష్టించాడు, కానీ తమలపాకును మాత్రం బ్రహ్మ సృష్టించలేదని పురాణాలు చెప్తున్నాయి. బ్రహ్మ చేత సృష్టించబడిన ఈ ప్రత్యేకమైన నాగవల్లి దళమే తమలపాకు. ఇంతటి విశిష్టత కలిగినది కాబట్టి ఆదివారం లేదా మంగళవారాలలో ఆంజనేయుడిని తమలపాకులతో పూజిస్తారు. అయితే తమలపాకుల మాలను సమర్పిస్తే కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆదివారం రోజు ఆంజనేయ స్వామికి మీరు తమలపాకులను సమర్పిస్తే ఇంట్లో దుష్టశక్తులు, చెడు ప్రభావాలు ఉంటే ఆంజనేయుడికి తమలపాకు మాల సమర్పిస్తే కీడు తొలగిపోతుంది. ఏ కార్యం మొదలుపెట్టినా అందులో విజయమే కలుగుతుంది. సమాజంలో అందరూ హీనంగా చూస్తున్నారని బాధపడుతూ ఉన్నట్లయితే స్వామికి ఆదివారం తమలపాకుల మాలను సమర్పిస్తే మంచి గుర్తింపు, గౌరవ మర్యాదలు కలుగుతాయి. లేత తమలపాకుల మాల సమర్పిస్తే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగి సీతారాముల వలె అన్యోన్యంగా ఉంటారు. వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా మంచి స్థానంలో ఉంటారు. అతి తొందరలో మీ జీవితమే మారిపోతుంది. కావున మీరు కూడా ఆదివారం మంగళవారం రోజులలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఆంజనేయుడికి తమలపాకులతో ఇలా చేస్తే వారం రోజుల్లో మీకు ఉన్న సమస్యలన్నీ పోయి అపర కుబేరులవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.